नमस्ते एसपी न्यूज़ के स्वागतम मुंदगा हेडलाइंस। మానవత్వను చాటుకున్న రాష్ట్ర బీసీ సంక్షేమం మరియు సమాచార శాఖ మంత్రి పాలకొల్లు రోడ్లో బైక్ ప్రమాదం చూసి గాయపడ్డ మహిళను తక్షణమే ఆసుపత్రికి తరలించిన చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ సంసిద్ధ ఇంటర్నేషనల్ స్కూల్ నరసాపురం ఈ రోజు స్కూల్ ప్రాంగణంలో దసరా ఉత్సవాలు పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తూర్పు తాళ్ళ గ్రామాలలో ఎస్బీఎంజెడ్పీహెచ్ఎస్ లో పనులను పరిశీలించిన స్పెషల్ చీఫ్ సెక్రటరీ బి రాజశేఖర్ పిల్లలకు పెట్టే మధ్యాహ్న భోజనం లోటు ఉండకుండా చూడాలని హెడ్ మాస్టర్ కు ఆదేశం లక్ష్మణేశ్వరం గ్రామంలో నర్సాపురం మండలానికి సంబంధించి మూడవ విడత వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం పాల్గొన్న రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ నాడు నేడు పాఠశాలల్లో అదనపు తరగతి గదుల నిర్మాణం మరుగుదొడ్లు ప్రహరీ గోడల నిర్మాణం మొదట విడతలో చేసిన పనులను పరిశీలించారు స్పెషల్ చీఫ్ సెక్రటరీ బి రాజశేఖర్ అడ్వైజర్ మురళి సర్వశిక్ష అభియాన్ ఎస్పీడి శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి నాడు మొగల్తూరు మండలం ముత్యాలపల్లి నరసాపురం మండలం సీతారామపురం తూర్పుతాళ్ల గ్రామాలలో ఎస్బీఎంజెడ్పీహెచ్ఎస్లో జరుగుతున్నటువంటి పనులను పరిశీలించారు నాడు నేడు పాఠశాలల్లో అభివృద్ధి సాంకేతిక ఇబ్బందులు తలెత్తే తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు తరగతి గదుల నిర్మాణము గురించి ఇంజనీరింగ్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు మెటీరియల్ గురించి ఆరా తీశారు పిల్లలకు పెట్టే మధ్యాహ్న భోజన పథకంలో ఎటువంటి లోటు ఉండకుండా చూడాలని అది నాణ్యతతో కూడినదై ఉండాలని హెడ్ మాస్టర్ను ఆదేశించారు విద్యార్థులకు వండిన ఆహారంను స్వయంగా రుచి చూశారు క్లాస్ రూమ్లోకి వెళ్లి ఉపాధ్యాయులు పాఠాలు ఏ విధంగా చెబుతున్నారు అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు బాగా చదువుకోవాలని విద్యార్థులకు సూచించారు వీరి వెంట నరసాపురం సబ్ కలెక్టర్ విష్ణు చరణ్ డీఈఓ ఆర్ వెంకటరమణ సమగ్ర శిక్ష అభియాన్ సమన్వయకర్త శ్యామ్ సుందర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు ఉన్నారు నరసాపురం మండలం లక్ష్మణేశ్వరం గ్రామంలో నరసాపురం మండలానికి సంబంధించి మూడవ విడత వైఎస్ఆర్ చేయూత కార్యక్రమంలో పాల్గొన్నారు రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ముదినూరి ప్రసాదరాజు మహిళలను ఉద్దేశించి మాట్లాడారు మంత్రి వేణుగోపాలకృష్ణ ఈరోజు మహిళలకు మూడవ విడతగా చేయూత ప్రారంభోత్సవానికి రావడం ఆనందంగా ఉందన్నారు రాష్ట్రంలో ఇటువంటి పరిపాలన మీరు ఎప్పుడైనా చూశారా అని ప్రశ్నించారు ఈ మూడేళ్ల కాలంలో ఒక్కో మహిళకు 75,000 రూపాయలు అందించడం జరిగిందని తెలిపారు గత ప్రభుత్వంలో పసుపు కుంకుమ అని మహిళలకు ఆశ చూపి మోసం చేసిన దాఖలాలు ఉన్నాయన్నారు ఈ రోజున ఎన్నికల్లో ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్క హామీలను అమలు చేసుకుంటూ ముందుకు వెళుతున్నారని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ముదినూరి ప్రసాదరాజు మాట్లాడారు నరసాపురం మండలంలోని సుమారు 3,000 మందికి చేయూత అందించడం జరిగిందన్నారు వీరిలో 1,000 మంది మహిళలు వ్యాపారాలు చేసుకుంటున్నారని తెలిపారు ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందాలని ఒక లక్ష్యంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇటువంటి సంక్షేమ పథకాలు అందించడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బర్రే వెంకటరమణ జయరాజు లక్ష్మణేశ్వరం సర్పంచ్ తిరుమణి వెంకటరాజు ఎంపీపీ జెడ్పీటీసీ ఎంపీటీసీ వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షులు దొంగ మురళి వైఎస్ఆర్సీపీ నాయకులు వెన్న మురళి పరస శ్రీను బర్రే శంకర్ వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు మొదటిసారి 3,500 మందికి 6,50,00,000 పండి రెండో సంవత్సరం 3,500 మందికి మళ్ళీ 6,50,00,000
డెబ్బై లక్షలు పడింది. ఇది మూడో సంవత్సరం 7,23,00,000 పడింది, సుమారుగా 3,800 మంది. ఈ మూడు సంవత్సరాలు చూసుకుంటే 14,61,00,000 రూపాయలు ఒక నరసాపురం మండలం. నియోజకవర్గంలో చూసుకుంటే 45 కోట్లు, రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే 5,000 కోట్లు నిన్న బట్టలు నొక్కాడు. మూడు సంవత్సరాల్లోనే 14,500 కోట్ల రూపాయలు ఓన్లీ చేయి ఒక డబ్బులు వేసి ఉన్నారు. మరి ఏంటి 14,500 కోట్లు ఈ ఆసరానికి? ఇప్పుడు నాకు తెలుసమ్మా, ప్రతి మహిళ మినిమం 100,000 రూపాయలు బ్యాలెన్స్ లో ఉంటారు. ఉన్నారా ఇంకెక్కువ ఉన్నారా? అంటే నేను చిన్న కథ చెప్తాను. పూర్వం ఓ 10,000 ఉంటే చాలు ఏదో వ్యాపారం చేసుకోవచ్చు అనుకుంది వాడు. మహిళా సంఘాలు వచ్చిన తర్వాత ఎదుటి వారి ఇంటికి అప్పుకెళ్ళేవాడు తగ్గిపోయారు, తగ్గారా లేదా? ఎదుటి వాడిని ఆశ్రయించేవాడు పర్టికులర్ గా మన బీసీలు ఎస్సీలు ఎస్టీలు అంటే ఒక 3 పర్యాయాలు చాలా కష్టపడతారు. ఎక్కడైనా డబ్బు చేసినప్పుడు డబ్బు కోసం ఎదుటి వాడి దగ్గర మన ఆత్మగౌరవాన్ని ఆత్మాని అన్ని తగడ పెట్టాలి. కానీ ఇవాళ జబ్బు చేస్తే డబ్బు అక్కర్లేకుండా ఆరోగ్యశ్రీలో 3,000 జబ్బులు తీసుకొచ్చి దానితో పాటుగా మన ప్రాంతాల్లో ఆసుపత్రులన్నీ అభివృద్ధి కోసం 28 మెడికల్ కాలేజీలు పెట్టి ఆదుకున్నప్పుడు నీ ఆత్మగౌరవ రక్షకుడు కదా ఈ ఎస్సీ మహిళ, బీసీ మహిళ, ఎస్టీ మహిళ, మైనార్టీ మహిళ. మన ఆత్మగౌరవాన్ని పక్కన పెట్టక్కర్లేదు కదా. పెన్షన్ వస్తుంది 65 ఏళ్ళు వస్తాయి, 65 ఏళ్ళు ఇప్పుడు 60 చేశాడు ఆయన. 65 ఏళ్ళు వస్తే పెన్షన్ వచ్చేది, దాన్ని 60 సంవత్సరాలు తీసుకొచ్చాడు. కానీ 45 ఏళ్ళు ఉన్నటువంటి మహిళ తన కుటుంబ ఆర్థిక స్థితిని లేదా తన కుటుంబంలో పడే కష్టాన్ని కళ్ళతో కాదు మనసుతో చూశాడు కాబట్టి చేయూత ఎంత ఇచ్చాడమ్మా మీ 18,750 కాదు, ప్రతి అక్కకి 75,000 ఒక్క మారిచ్చినటువంటి నాయకుడే కదా. 75,000 రూపాయలు నీ ఇంటికి ఇచ్చి 4 ఏళ్లలో నీ బ్యాంకులో నీకు అప్పు తెచ్చుకుని ఇప్పుడే రాజుగారు చెప్తే చాలా ఆనందంగా ఉంది. 1,000 మంది ఎవరు నా బీసీలు, నేను మీ శాఖ మంత్రిని, ఎవరు నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు. ఈ 4 కులాల్లో ఉన్న మహిళలకే కదా కష్టాలు ఎక్కువ వస్తాయి. ఆలోచించి 75,000 రూపాయలు 4 సంవత్సరాల్లో వేస్తారన్నారు. సాధారణంగా ఎలా అంటారులే, వేస్తారని ఈరనుకున్నారు. అని ఇచ్చిన మాటని దేవుడిగా చూసేటువంటి నాయకుడు ఈ తరంలో 73 ఏళ్ల తర్వాత మనకు దొరికాడమ్మా ఆయనే నిజం. నిజమే జగన్, నిజమే జగన్, అదే సత్య సాధన సత్యుక్తి అనేటువంటి మాట. ఆ నిజాన్ని మనం చూస్తాం. ఇవాళ ఈ అంకెలన్నీ రాజుగారు చెప్పినయే, మీరొక్కటే ఆలోచించండి. సంసిద్ధ ఇంటర్నేషనల్ స్కూల్ నర్సాపురం ఈరోజు స్కూల్ ప్రాంగణంలో దసరా ఉత్సవాలు కన్నుల పండుగగా జరిగాయి. ముందుగా విద్యార్థులచే సరస్వతి పూజ శాస్త్రబద్ధంగా తల్లిదండ్రులు ఉపాధ్యాయులు సమక్షంలో జరిగాయి. విద్యార్థినులు సరస్వతీదేవి, పార్వతీదేవి, లక్ష్మీదేవి మొదలగు దేవతల స్వరూపాలుగా అలంకరించుకుని స్కూల్ ప్రాంగణంనకు దేవేంద్రుని కొలువుని తలపించారు. ఈ దసరా ఉత్సవాలలో నాటికలు, నృత్య ప్రదర్శనలు, భక్తి గీతాలు ఆలపించారు మరియు సరస్వతీదేవికి ఇష్టమైన రకరకాల బొమ్మలతో బొమ్మల కొలువును ఏర్పాటు చేశారు. విజయదశమి ఇతివృత్తాన్ని తెలియజేసే విధంగా రావణ సంహారమును చూపించడం జరిగింది. దీని ద్వారా విద్యార్థులలో భారతదేశ సంస్కృతి సంప్రదాయాలను తెలియజేయడం జరిగింది. సంసిద్ధ ఇంటర్నేషనల్ స్కూల్ చైర్మన్ శ్రీవాస శ్రీనివాస్ విజయదశమి పండుగను ఉద్దేశించి చెడు మీద మంచి విజయం సాధించిన ఫలితంగా విజయదశమి పండుగ జరుపుకుంటామని, అలాగే విద్యార్థులు అందరూ అన్ని రంగాలలో విజయోత్సవంలో వర్ధిల్లాలని ఆశీర్వదిస్తూ తమ సందేశాన్ని పంపించారు. సంసిద్ధ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపల్ శ్రీ వలవల సత్యనారాయణ, వైస్ ప్రిన్సిపల్ సారా ఎలిజబెత్ విద్యార్థులకు తల్లిదండ్రులకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈరోజు దసరా సెలబ్రేషన్స్ ఘనంగా జరుపుకోవడం జరిగింది. దసరా అనగా అందరికీ కూడా ఒకలాంటి ఆనందము, ఎందుకంటే దసరా అనేది విజయానికి సూచికగా నిలబడుతుంది. సో ఈరోజు మా సంసిద్ధి ఇంటర్నేషనల్ స్కూల్ పిల్లలందరూ కూడా, విద్యార్థులందరూ కూడా చక్కగా అవతారాలు, 9 అవతారాలతో మరి డ్యాన్సులతో ఈ దసరా సంబరాల్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా
మరి మా చైర్మన్ గారైన సంస్థ చైర్మన్ గారైన వాస శ్రీనివాసరావు గారు తరఫున, మేనేజ్మెంట్ తరఫున, ఉపాధ్యాయ బృందం తరఫున, సంస్థ స్కూల్ తరఫున, మరి ప్రజలందరికీ కూడా, విద్యార్థులందరికీ, తల్లిదండ్రులకి దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మా విద్యార్థులకి మరి మా తల్లి మా యొక్క పేరెంట్స్ అందరికీ కూడా ఈ సంవత్సరం అంతా కూడా మరి విజయం చేకూర్చాలని, ఆ భగవంతుడు అన్ని ఆశీస్సులు కూడా కలగచేయాలని సంసిద్ధి ఇంటర్నేషనల్ స్కూల్ తరఫున తెలియజేస్తున్నాను. దసరా సెలబ్రేషన్ చాలా ఘనంగా జరిగాయి. రావణాసుని సంహారం, బొమ్మల ముప్పు వంటి ఏర్పాటు చేశారు. పాత సంస్కృతి సాంప్రదాయాలకు మా స్కూల్ ఎంతో ప్రాణంగా ఇలాంటి పండుగను ఏర్పాటు చేయడం వల్ల నాకు చాలా ఆనందంగా ఉంది. పాలకొల్లు పట్టణంలో వేయించేసి ఉన్న శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో ఈరోజు అనగా 24 తారీఖున మాస శివరాత్రి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అభిషేకాది పూజా కార్యక్రమాలు నిర్వహించుకున్నారు. శ్రీ స్వామివారికి లక్ష ముత్యాలతో పూజ నిర్వహించారు. అలాగే లీలా కళ్యాణం జరిగింది. ఈ కళ్యాణంలో 7 దంపతులు పాల్గొన్నారు. వీరికి శేషవస్త్రములు ప్రసాదములు ఇచ్చారు. శ్రీ స్వామివారికి ప్రత్యేకంగా అలంకరించారు. ఈ కార్యక్రమం ఏర్పాట్లను ఆలయ చైర్మన్ కోరాడ శ్రీనివాసరావు మరియు ధర్మకర్తల మండల సభ్యులు పర్యవేక్షించారు. రాష్ట్ర బీసీ సంక్షేమం మరియు సమాచార శాఖ మంత్రి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ నరసాపురం మండలం లక్ష్మీపురం గ్రామంలో వైఎస్ఆర్ చేయూత ప్రారంభోత్సవ కార్యక్రమానికి వస్తుండగా నరసాపురం పాలకొల్లు రోడ్లో బైక్ ప్రమాదం జరిగి తన కాన్వాయ్ని ఆపి ముందు ఉన్న కారులో గాయపడ్డ మహిళను తక్షణమే ఆసుపత్రికి తరలించే వరకు అక్కడే ఉండి తన మానవతను చాటుకున్నారు మంత్రి. దివ్యాంగుల్లో ఆత్మస్థైర్యం నింపి వారి కాళ్ల మీద వారు నిలబడేలా చేయాలన్న లక్ష్యంతో కొవ్వలి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కృత్రిమ అవయవాల శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు ఫౌండేషన్ చైర్మన్ టీడీపీ నాయకులు కొవ్వలి నాయుడు చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోని అల్లూరి సాంస్కృతిక కేంద్రంలో రోటరీ చేనెత్తన కొవ్వలి ఫౌండేషన్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదం, కొన్ని విపత్కర పరిస్థితుల్లో చాలామంది కాళ్ళు చేతులు పోగొట్టుకుని వైకల్యంతో బాధపడుతున్నారని అన్నారు. వారికి అండగా నిలవాలన్న ఉద్దేశంతోనే ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 125 మంది దివ్యాంగులు ఈ శిబిరానికి హాజరయ్యారన్నారు. వారందరికీ పరీక్షలు చేసి కృత్రిమ అవయవాలను అందిస్తామన్నారు. ఈ ప్రత్యేక ప్రోగ్రాంకి వచ్చి ప్రజలకి చేరువుగా కవలి ఫౌండేషన్ తీసుకెళ్తున్న మీ పాత్ర అభినందనీయం. కార్యక్రమం విధి వైపరీత్యాల వల్ల కానీ ప్రకృతి వైపరీత్యాల వల్ల కానీ వారు సొంతంగా కానీ ఒక విపత్కర పరిస్థితి, ఒక అంగం లేకపోవడం అనేది దాన్ని కవర్ చేసుకోవడానికి చేతన ఫౌండేషన్ యుఎస్ఏ వారు, ఖమ్మం రోటరీ క్లబ్ వారితో, నరసాపురం రోటరీ క్లబ్ సౌజన్యంతో ఈ ప్రత్యేక కార్యక్రమం చాలా గర్వకారణంగా ఫీల్ అవుతుంది. ఈ యొక్క ప్రత్యేక అవకాశాన్ని మాకు కల్పించినందుకు రోటరీ క్లబ్ వారికి తెలుపుతూ వాళ్ళందరూ కూడా ఉపయోగించుకుని ముందుకెళ్ళడానికి ఈ ఒక వైఫల్యం కారణం కాదు, కాన్ఫిడెన్స్గా ఇంకా ముందుకెళ్ళవచ్చు అని చెప్పడానికి కవలి ఫౌండేషన్ ఈ ప్రత్యేకమైన ప్రాజెక్ట్ టేకప్ చేసింది. ఇటువంటి సేవలు మరిన్ని విస్తృతం చేయడానికి ఇవాళ రోటరీ క్లబ్ గారు గౌరవ సభ్యులుగా కూడా అడగడం జరిగింది, దాన్ని అంగీకరించడం జరిగింది. సో భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాల ద్వారా కవలి ఫౌండేషన్ నరసాపురం ప్రజలకి ఎంత సేవ చేయడానికైనా రెడీగా ఉంది. మరిన్ని సేవా కార్యక్రమాలకు సంబంధించిన ద్వారా ప్రజలకు చేరువుగా కవలి ఫౌండేషన్ తీసుకెళ్ళడానికి మేము మా సాయశక్తులను కృషి చేస్తున్నాం. దీన్ని ప్రాసెస్ చేస్తున్న మీడియాకి అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్.
ఇవాళ యాక్చువల్గా 40 మందికి ప్రతిష్టాత్మకమైన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్గా మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా పోడూరు మండల వైసీపీ నాయకులు ఈరోజు పాలకొల్లు వైసీపీ కార్యాలయం నందు జడ్పీ చైర్మన్ మరియు పాలకొల్లు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ కౌరు శ్రీనివాస్ ప్రథమ వార్షికోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోడూరు మండల ఎంపీపీ సుమంగళి, మండల కన్వీనర్ గణపతిరాజు, డీటీడీసీ బాబు, వైస్ ఎంపీపీ గుబ్బల సత్యనారాయణ, మండల గ్రామ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పాలకొల్లు నియోజకవర్గం జిన్నూరు గ్రామంలోని నరసరాజు నగర్లో రాజ్యసభ సభ్యులు కనుమూరు రామరాజు ఎంపీ లార్డ్స్ నిధుల నుండి 10 లక్షల రూపాయలు మరియు తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులు కనకమండల రవీంద్రకుమార్ ఎంపీ లార్డ్స్ నిధుల నుంచి 15 లక్షల రూపాయలు మొత్తం 25 లక్షలతో రోడ్లు డ్రైన్ల నిర్మాణానికి ఎమ్మెల్సీ అంగర గారితో కలిసి శంకుస్థాపన చేశారు. డాక్టర్ నిమ్మల మళ్ళీ 3 నెలలు పూర్తి చేసి మీ చేత రిబ్బన్ కట్ చేయించుకోవాలి. వార్డ్ మెంబర్లు ఇద్దరు ఇతర పార్లమెంట్ మెంబర్లు ఒప్పించి ఈ యొక్క సమయంలో, అంటే ఇప్పుడు అధికారం లేదు మా తెలుగుదేశానికి మీ అందరికీ తెలుసు, అయిన ఈ కష్టకాలంలో మరి వాళ్ళిద్దరి నుంచి 20 లక్షలు తేవడం అంటే చిన్న విషయం కాదు. మీరందరూ కూడా మహిళలు పెద్ద ఎత్తున వచ్చి స్వాగతం చెప్పినందుకు మీకు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ మేము అందరం కూడా రామన్నారెడ్డి గారు మేము కూడా రుణపడి ఉంటామని కేడర్ కూడా తెలియజేస్తూ నాకు ఆహ్వానించిన సోదరి మనకు హృదయపూర్వకంగా. జిన్నూరు గ్రామం నరసరాజు నగర్ అంటే బాగా వెనుకబడినటువంటి ఏరియా ఇది. ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీ హయాంలోనే ఇక్కడ రోడ్స్ డ్రైన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మళ్ళీ తిరిగి ఇప్పుడు ఆ రోడ్స్ డ్రైన్స్ లేక చిన్నపాటి వర్షం వస్తుంటే కాలు రోడ్డు మీద పెట్టలేనటువంటి స్థితిలో, మరి గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నిధులు మంజూరు చేసినప్పటికీ కూడా మరి తర్వాత ప్రభుత్వం మారడంతో మరి ఆ నిధులు నిలిచిపోవడంతో మరి వీళ్ళ యొక్క కోరికను గుర్తుపెట్టుకుని వీళ్ళ అధికారం లేకపోయినప్పటికీ కూడా, నిధులు వచ్చేటువంటి పరిస్థితి లేకపోయినప్పటికీ కూడా, మరి ఎవరైతే రఘురామకృష్ణరాజు గారు పార్లమెంట్ సభ్యులు ఆయన దగ్గర నుండి 10 లక్షల రూపాయలు, ఎవరైతే తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులు కనకమేల రవీంద్ర కుమార్ గారి దగ్గర నుంచి 15 లక్షలు, టోటల్ గా 25 లక్షల రూపాయలు తెచ్చి ఈ రోజు ఏదైతే నరసరాజు నగర్ సంబంధించిన రోడ్స్ డ్రైన్స్ కు సంబంధించి ఈ రోజు శంకుస్థాపన చేయడం జరుగుతోంది. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ పేదలకు బలహీన వర్గాలకు ఇప్పుడు కూడా అండగా ఉంటుంది. పాలకొల్లు పంచముఖ ఆంజనేయ స్వామివారి ఆలయం నుండి సుమారు 400 మంది భక్తులు 3 రోజుల నుండి పాదయాత్రగా బయలుదేరి శనివారం స్వామివారిని దర్శించుకుని తిరుగు ప్రయాణమయ్యారు. ఈ సందర్భంగా ద్వారకా తిరుమల ఆలయ సిబ్బంది వీరికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు కల్పించారు. భక్తులు ఆలయ సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ పాదయాత్రను ఏర్పాటు చేసిన పాలకొల్లు పంచముఖ ఆంజనేయ స్వామి అర్చకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. Oh, my God.
చంద్రబాబు ఎలక్ట్ చేయాలి. పాలకొల్లు శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో దసరా నవరాత్రుల పురస్కరించుకుని దాండియా కార్యక్రమాన్ని డాక్టర్ నంబూరి భాగ్యలక్ష్మి గ్రూప్ వారు ప్రదర్శన చేశారు. మహాశివుని సన్నిధిలో ప్రదోష కాలంలో శివునికి ఇష్టమైన సమయంలో ఈ దాండియా నిర్వహించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామన్నారు. దసరా నవరాత్రులలో ఎన్ని కార్యక్రమాలు చేసినా దాండియా ముఖ్యమైన కార్యక్రమమని అన్నారు. ఈ దాండియా అనేది గుజరాత్ రాష్ట్రంలో మొదలైందని, అమ్మవారికి 64 ఉపచారాలలో ముఖ్యమైన నృత్యం అటువంటి అమ్మవారికి ఇష్టమైన నృత్యాన్ని స్వామివారి సన్నిధిలో ప్రదర్శన చేయడం తమకు చాలా ఆనందంగా ఉందని, ఈ అవకాశాన్ని కల్పించిన ఆలయ కమిటీ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు. నమః. శ్రీ రామలింగేశ్వర స్వామికి పాదాభివందనం. ఈరోజు మేమందరం, మా గ్రూపు డాక్టర్ నమ్మూరు భాగ్యలక్ష్మి నేను, మేమందరం కలిసి దాండియా చేశాము. ఈ క్షీర రామలింగేశ్వర స్వామి సన్నిధిలో ప్రదోష సమయంలో, శివుడికి చాలా ఇష్టమైన ప్రదోష సమయంలో మేమందరం చేయగలిగామంటే నిజంగా పూర్వజన్మ సుకృతమని నేను అనుకుంటున్నాను. దాండియా అంటే దసరా నవరాత్రుల్లో అమ్మవారు 64 ఉపచారాలు, చతుష్షష్ఠి ఉపచారాల్లో ముఖ్యమైనది నృత్యం. దానిలో భాగంగా మేము దాండియా ఇక్కడ ప్రదర్శించాము. దాండియాలో ఉండే కోలాటం కర్రలు రెండు కూడా అమ్మవారి ఆయుధాలని చెప్పబడతాయి. ముఖ్యంగా ఈ దాండియా అనేది గుజరాత్ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందింది. అమ్మవారి దసరా నవరాత్రుల్లో ఎన్ని ప్రదర్శనలు, ఎంత గొప్పగా దసరా నవరాత్రులు చేసినా దాండియా తప్పనిసరిగా ప్రదర్శించాలని సూచించారు. అందుగురించి దసరా నవరాత్రులను పురస్కరించుకుని మేము ఈరోజు క్షీర రామలింగేశ్వర స్వామి సన్నిధిలో ఈ గొప్ప కళ, 64 ఉపచారాల్లో ముఖ్యమైన నృత్యం దాండియాని ప్రదర్శించాము. ఇందుకు అవకాశం ఇచ్చిన కమిటీ సభ్యులకు అందరికీ కూడా మా ధన్యవాదాలు. జై శ్రీమన్న. ఇక్కడ కోలాటం వేలా కళ్యాణం రోజు చెయ్యాలని మాకు రాదండి, కానీ నేర్చుకుని 10 రోజుల్లో వేలా కళ్యాణం ముందు నేర్చుకుని మా మేడం గారు 10 రోజులు ఆవిడ పని మానేసి మాకు 2 కోట్ల బాగా ట్రైన్ చేసి ఈరోజు అందరి చేత మళ్ళీ వన్స్ మోర్ అని మళ్ళీ వేయించుకునేలా చేయించుకుంటారు మా అదృష్టం. ఆ శివయ్య ముందు, అమ్మవారి ముందు మాకు ఫస్ట్ వేసిన ప్రోగ్రామ్ ఇదే అండి. చాలా సంతోషంగా ఉంది ఈ వేళండి. అందరికీ పేరు పేరున మా మేడం గారికి, చైర్మన్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు అండి, స్టాఫ్కి అందరికీ కూడా. మేము సరదాగా కిట్టి మెంబర్స్ అందరూ కలిపి ఫామ్ అయ్యి నంబూరి భాగ్యలక్ష్మి గారి ఆధ్వర్యంలో దాండియా నేర్చుకోవడం జరిగింది. ఫస్ట్ పెర్ఫార్మెన్స్ క్షీరా రామలింగ. పాలకొల్లు సరస్వతి శిశు మందిరంలో నిర్వహిస్తున్నటువంటి శ్రీ సూర్య హోమాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ ఆదివారం ఉదయం 7 గంటలకు 122వ హోమాన్ని నిర్వహించారు. 31/5/2020 నుండి 25/9/2022 నేటి వరకు 122 వారాలు ఈ సూర్య హోమాలను నిర్వహించారు. దీంతో నేపిస్తున్నా అందులో వేసుకోండి. ధృవేణాచ్య బాధాయ నిప్పుకోండి అందులో నిండా, దీంతో కూడా తీసుకోండి. ధృవేణ 4 సార్లు కాదు, ధృవేణాచ్య బాధాయ నైరుత్యాంతం
అక్కడ చిన్నది. ఆ రోజు పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే 270,000 ఉద్యోగాలు ఇస్తానని, ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ ఇస్తానని లేదా డిఎస్సీ ఇస్తానని ఆ రోజు నిరుద్యోగులు అందరినీ ఆశపెట్టి కాంట్రాక్ట్ లెక్చరర్స్ అవుట్సోర్సింగ్ సిబ్బంది పర్మనెంట్ చేస్తానని చెప్పి 3.5 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికీ కనీసం జాబ్ క్యాలెండర్ కూడా ఇవ్వలేదని మెగా డిఎస్సీ అన్నాడు. 3 సంవత్సరాలు మెగా డిఎస్సీ కాదు కదా, టీచర్ల పోస్టులు కూడా భర్తీ చేయలేని దుస్థితి. చంద్రబాబు నాయుడు అమరావతిని పూర్తి చేసి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తానంటే అమరావతిని 3 ముక్కలు చేసి రాజధాని లేకుండా చేసి ఏదైతే 5,000 జీవితంతో వాలంటీర్ జాబులు, షిఫ్ట్ మార్కెట్, ఫిష్ మార్కెట్ దగ్గర సినిమా థియేటర్లలో టికెట్లు, మీ ఉద్యోగాలు ఇస్తున్నాడు. ఉద్యోగాలు లేకుండా చేసి యువత జీవితాన్ని నిర్వీర్యం చేసి డ్రగ్స్కి బానిసలు అయ్యే విధంగా చేసి పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఇలా ఉందని, ఈ మోసం దగాను ఈరోజు నిరసన చేసి తెలియజేస్తున్న తెలుగు యువత పెద్ద ఎత్తున రేపు జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపేంత వరకు కూడా తెలుగు యువత పోరాడుతుందని అన్నారు. ఏదైతే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఆయన పాదయాత్రలో ఆయన ఎన్నికల ప్రచారంలో మరి రేపు అధికారంలోకి వచ్చాక మరి 270,000 ఉద్యోగాలు ఇస్తాము, ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ ఇస్తా, మెగా డిఎస్సీ ఇస్తా అని ఆ రోజు ఎవరైతే నిరుద్యోగులందరినీ కూడా ఆశ పెట్టి, ఎవరైతే కాంట్రాక్ట్ లెక్చర్స్ లేదా అవుట్సోర్సింగ్ సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా పర్మినెంట్ చేస్తారని ఆ రోజు కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చాక మాట తప్పి మడమ తిప్పి ఈవేళ 3.5 సంవత్సరాలు అవుతుంది జాబ్ క్యాలెండర్ అన్నారు. ఈ 3.5 సంవత్సరాల్లో జాబ్ క్యాలెండర్ ఊసే మర్చిపోయినటువంటి మెగా డిఎస్సీ అన్నాడు. ఈ 3 సంవత్సరాల్లో అసలు మెగా డిఎస్సీ కాదు కదా, ఒక్క టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయనటువంటి పరిస్థితి దిగుతుంది. మరి పోలీసు ఉద్యోగాన్ని భర్తీ చేస్తామన్నాడు. మరి ఈరోజు మరి 7,000 మరి పోలీసు ఉద్యోగాలు ఖాళీ ఉన్నప్పటికీ కూడా మరి ఒక్క పోలీసు ఉద్యోగం కూడా ఖాళీ చేయనటువంటి పరిస్థితి. రెండవది ఏదైతే ఏపీఎస్సీ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో మరి అవన్నీ కూడా పూర్తి చేస్తారని మరి నోటిఫికేషన్ ఇచ్చాడు. కానీ ఆ నోటిఫికేషన్ చూస్తే నిరుద్యోగులు అవమానించేటువంటి విధంగా ఉంది. 1 పోస్టు, 3 పోస్టులు, 5 పోస్టులు అట్లా సింగిల్ డిజిట్ లో నోటిఫికేషన్ ఇచ్చి నిరుద్యోగులు అవమానపరిచినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. మరి ఆ రోజు మీ అందరూ కూడా చూస్తారు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయన మరి ఆయన అధికారంలో ఉన్నప్పుడు 7 డిఎస్సీలు ఇచ్చినటువంటి ఘనత ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి, 170,000 టీచర్ల పోస్టులు భర్తీ చేసిన ఘనత ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మానవత్వను చాటుకున్న రాష్ట్ర బీసీ సంక్షేమం మరియు సమాచార శాఖ మంత్రి. పాలకొల్లు రోడ్లో బైక్ ప్రమాదం చూసి గాయపడ్డ మహిళను తక్షణమే ఆసుపత్రికి తరలించిన చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. సంసిద్ధ ఇంటర్నేషనల్ స్కూల్ నరసాపురం ఈరోజు స్కూల్ ప్రాంగణంలో దసరా ఉత్సవాలు. పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు. తూర్పు తాళ్ల గ్రామాలలో SBMZPHSలో పనులను పరిశీలించిన స్పెషల్ చీఫ్ సెక్రటరీ డి రాజశేఖర్. పిల్లలకు పెట్టే మధ్యాహ్న భోజనం లోటు ఉండకుండా చూడాలని హెడ్ మాస్టర్కు ఆదేశం. లక్ష్మణేశ్వరం గ్రామంలో నరసాపురం మండలానికి సంబంధించి 3వ విడత వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం. పాల్గొన్న రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.